సర్వేజనా సుఖినోభవంతు. మరెన్నో అందమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పెన్సిల్ తయారీ సంస్థలో పనిచేస్తున్న 60 ఏళ్ల రాబర్ట్ తన చివరి పెన్సిల్ బాక్స్ని ప్యాక్ చేస్తూ పెన్సిల్తో చెప్పిన మాటలు. ఇక మీరు బయట ప్రపంచంలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు, మరో గొప్ప పెన్సిల్గా మారాలంటే నేను చెప్పే ఈ 5 విషయాలను తప్పకుండా పాటించాలి అని ఇలా చెప్పాడు. మీకు అద్భుతాన్ని సృష్టించే శక్తి ఉంది, అయితే అది కేవలం మీరు మరొకరి చేతుల్లోకి వెళ్ళినప్పుడే అది సాధ్యం. మిమ్మల్ని పదును పెట్టే ప్రక్రియలో షార్ప్నర్ ఎన్నోసార్లు మీకు భరించలేనంత బాధనిస్తుంది, కానీ ఆ బాధ మిమ్మల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దటానికే అని ఏనాడు మరవద్దు. మీ వల్ల జరిగే చిన్న చిన్న తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. మీ బలమంతా బయటకు కనపడే మీ రంగులోనో లేదా హంగులోనో లేదు, మీ బలం మీ లోపలే లెడ్ రూపంలో ఉంది. మిమ్మల్ని ఎక్కడ వాడినా సరే ఖచ్చితంగా మీకంటూ ఒక ముద్రని వదిలే వస్తారు. ఇలా రాబర్ట్ చెప్పిన ఈ 5 విషయాలు పెన్సిల్కే కాదండి, మనల్ని మనం ఉన్నతంగా మార్చుకోవటానికి ఎంతగానో ఉపయోగపడతాయి. మనందరిలోనూ ఎంతో టాలెంట్ ఉంది, కానీ మనకి సరైన గైడెన్స్ దొరకకపోతే ఎంత టాలెంట్ ఉన్నా అనుకున్నది సాధించటం చాలా వరకు కష్టమే. జీవితంలో కష్టాలనే సహజం. నువ్వు దాటే ప్రతి కష్టం నిన్ను మరింత శక్తివంతంగా మారుస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. తప్పు చేయని మనిషి అంటూ ఉండడు, కానీ ఎప్పటికప్పుడు చేసిన తప్పుల్ని సరిదిద్దుకుంటూ అభివృద్ధి పదంలో సాగటమే నీ అసలైన లక్షణం. నువ్వు బయటికి ఎలా కనిపిస్తావు అనే దానికన్నా మానసికంగా ఎంత దృఢంగా ఉన్నావు అన్నదే ముఖ్యం. నువ్వు ఏ రంగంలో ఉన్నా నీ స్థాయిలో నీ స్థానంలో నీకంటూ ఓ చెరగని ముద్ర వేయగలిగే శక్తి నీకుంది. నేర్చుకోవాలనే తపన మనలో ఉండాలే, కానీ మన చుట్టూ ఉన్న ఎన్నో మనకు స్ఫూర్తినిస్తాయి. ఈ పెన్సిల్ అందుకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. చివరిగా, శ్రమ అనే ఆయుధం నీతో ఉన్నంతకాలం విజయం అనే వరమాల ఎప్పుడూ నిన్నే వరిస్తుంది. సర్వేజనా సుఖినోభవంతు.